జిలుగు వెలుగుల సినీ రంగంలో అతను ఒక సీనియర్ మోస్ట్ క్యారెక్టర్ యాక్టర్ తన సుదీర్ఘ చలనచిత్ర జీవితంలో అతను పోషించిన వందలాది పాత్రల్లోని ఆవేశం ఆవేదన బాధ దారిద్ర్యం దైన్యం అతని జీవితంలో కూడా ప్రవేశించాయేమో అతని అవసాన దశ అత్యంత దారుణంగా మారిపోయింది క్షీణించిన ఆరోగ్యం అతని ఆయుష్ను ఆఖరి గడియలకు చేర్చింది బతుకుబండి నటటమే కష్టమైన అతనికి ఖరీదైన వైద్యం అందరినీ ద్రాక్ష అయింది ఆపరేషన్కు డెబ్బై ఐదు వేలు ఖర్చవుతుంది అన్నారట మందులకు ఉపయోగపడతాయిలే అంటూ మరో ఇరవై ఐదు వేలు వేసి లక్ష రూపాయలను ఒక అజ్ఞాత వ్యక్తి ద్వారా పంపించింది ఓ అభయహస్తం అంతే అతని ఆయుషు పెరిగింది బతుకు మీద ఆశ చిగురించింది కృతజ్ఞత నిన్న కళ్ళతో ఆ ఆపన్న హస్తానికి అంచలి గట్టించుకుందాం అంటే అందాల్సిన సహాయం అందింది జరగాల్సిన మేలు జరిగింది కదా అది చాలు అంటూ చిరునవ్వుతో పక్కకు తప్పుకుంది ఆ అజ్ఞాత అభయహస్తం చిత్ర పరిశ్రమలో ఆమె కొద్దిపాటి గుర్తింపు కలిగిన నటి ఆమె పోషించిన చిరుపాత్రలో ఆమెను ఆమెకు వచ్చిన జబ్బును పోషించలేకపోయి ముదురుతున్న అనారోగ్యానికి ముంచుకొస్తున్న మృత్యువుకు మధ్య నిస్సహాయంగా నిలబడ్డ ఆమె ఇంటికి రెండు లక్షల రూపాయలు రెండో కంటికి తెలియకుండా నడిచి వెళ్ళాయి అది కూడా ఆ అజ్ఞాత ఆపన్న హస్తం పనే అతను సినిమాల్లో ఒక పేరు మోసిన హాస్య నటుడు ఒక దశలో అతను లేని తెలుగు సినిమా లేదు అన్నంతగా బిజీ నటుడు కేవలం నటుడే కాదు రచయిత దర్శకుడు నిర్మాత జర్నలిస్ట్ ప్రయోక్త బహుముఖ ప్రజ్ఞల ఆ హాస్య ప్రముఖుణ్ణి అపహాస్యం చేసింది విధి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనే ఖరీదైన శస్త్రచికిత్స జరిగితే తప్ప అతను బతికే ఛాన్స్ లేదన్నారు డాక్టర్లు ఆ విషయం విన్న వెంటనే గ్లోబల్ హాస్పిటల్కు ఐదు లక్షల రూపాయలు పరుగెత్తుకెళ్ళాయి పంపించిన ఆపన్న హస్తం తన వామహస్తంతో చెప్పింది ఎవరికీ చెప్పొద్దు అని ఆమె దాదాపు వందకు పైగా సినిమాల్లో హీరోయిన్గా నటించిన ఒకప్పటి అగ్ర కథానాయిక భర్త అనారోగ్యం పాలు కావడంతో వైభవోపేతమైన జీవితాన్ని చూసిన ఆమె పరిస్థితి అనూహ్యంగా తారుమారైంది భర్త వైద్యానికి ఆస్తులు హార్తి కర్పూరం అయ్యాయి ఆ స్థితిలో సహాయం కోసం నిస్సహాయంగా ఎదురుచూస్తున్న ఆమెకు నేనున్నానంటూ మూడు లక్షల రూపాయలు పంపించింది ఆ అభయ హస్తం అప్పటికీ ఆమె భర్త ప్రాణాలు నిలబడ్డాయి ఆమె కళ్ళు కృతజ్ఞతతో వర్షించాయి ఆ ఆపన్న హస్తం సంతృప్తిగా నవ్వుకుంది అతను ఒక శిఖరాగ్ర దర్శకుడి దగ్గర సహ దర్శకుడిగా పనిచేసిన సీనియర్ కో డైరెక్టర్ స్వీయ దర్శకత్వంలో ఒక సినిమా నిర్మించి చేతులు కాల్చుకున్నాడు దానితో అతని పరిస్థితి తల్లకిందులైంది ఫీజు కట్టని కారణంగా అతని కుమార్తెను పరీక్షలు రాయనివ్వలేదు కాలేజీ యాజమాన్యం మేనేజర్ ద్వారా ఆ ఆపన్న హస్తం దృష్టికి వెళ్ళింది ఈ విషయం అంతే ఆఘ మేఘాల మీద రెండు లక్షల యాభై ఐదు వేలు కాలేజీ యాజమాన్యం అకౌంట్లో జమ అయ్యాయి ఆ అమ్మాయి ఆనందంగా పరీక్ష రాసింది ఆ ఆపన్న హస్తం హ్యుమానిటీలో ఫస్ట్ ర్యాంక్ సాధించింది ఇవి ఆ ఆపన్న హస్తం గుట్టుగా చేసిన వేలాది గుప్తదానాలకు కొన్ని ఉదాహరణలు మాత్రమే తను చేసిన గుప్తదానాల గుట్టు ఎక్కడ రట్టవుతుందో అని ఆ ఆపన్న హస్తం నిత్యం ఆందోళన చెందుతుంది ఆ గుప్తదానాలు స్వీకరించిన వారు ఆత్మన్యూనతకు గురి కాకూడదు అన్నదే ఆ ఆందోళనకు కారణం అయితే కాలం మారిపోయింది పాత రోజుల్లో అయితే పొందిన సహాయాన్ని చెప్పుకొని పది మందితో పంచుకునే అవకాశం ఉండేది కాదు కానీ ఇప్పుడు కృతజ్ఞత నిండిన కళ్ళతో మనసారా చెప్పుకోవటానికి సోషల్ మీడియా అనే వేదిక దొరకడంతో ఆ ఆపన్న దశాబ్దాల నుంచి గుట్టుగా చేస్తున్న సహాయ సేవా కార్యక్రమాల గుట్టు రట్టవుతుంది ఇంతకీ ఎవరిది ఆ ఆపన్న ఎవరా గుప్తదాత అన్నదేగా మీ సందేహం సేవ అయినా దానమైనా ముందుగా మీ ఇంటి నుండి ప్రారంభించు అన్న సిద్ధాంతాన్ని త్రికరణ శుద్ధిగా గౌరవిస్తున్న ఆ అజ్ఞాత గుప్త దాత చిరంజీవి అని ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది ఎస్ ఇట్స్ చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి దాతృత్వం వల్ల సంపద కరగదు తరగదు అది ఆత్మసంతృప్తి రూపంలో పదింతలై తనను జీవితాంతము జీవితానంతరం కూడా చిరంజీవిగా నిలుపుతుంది అన్నది చిరంజీవి ప్రగాఢ విశ్వాసం అందుకే దశాబ్దాలుగా అలుపెరిగిన సేవా ప్రస్థానాన్ని నిరంతరాయంగా కొనసాగిస్తున్నారు చిరంజీవి కోట్లు సంపాదిస్తున్న అందరూ కాకపోయినా కొందరు తమ సంపదలో కొంత భాగాన్ని సేవా కార్యక్రమాలకు వినియోగిస్తుంటారు అయితే చిరంజీవి చేసే సేవా కార్యక్రమాల విస్తృతికి కొన్ని నిర్దిష్టమైన లక్ష్యాలు లక్షణాలు ఉన్నాయి జలాశయం నుంచి జలనిధి ఎలా పాయల పాయలుగా విడిపోయి పరుగులు పెడుతుందో చిరంజీవి అనే నాలుగు అక్షరాల సేవానిధి నాలుగు విధాలుగా జనజీవితంలోకి ప్రవహిస్తుంది హీరోగా కెరీర్ ఉధృత స్థాయికి చేరుకున్న తొలి రోజుల్లోనే చిరంజీవి తనలోని మానవతా కోణాన్ని ఆవిష్కరించుకోవటం ప్రారంభించారు కష్టాల్లో ఉన్న సాటి నటీనటులను పరామర్శించి ఆదుకోవడంతో ప్రారంభమైన చిరంజీవి దాతృత్వ నైజం క్రమంగా ప్రణాళికాబద్ధమైన సేవా ఉద్యమంగా మారింది పరిణామం చెందింది ఈ నేపథ్యంలో నాలుగు దశాబ్దాలుగా చిరంజీవి ద్వారా లభిస్తున్న సేవ లబ్ధిని నాలుగు భాగాలుగా నాలుగు విధాలుగా వర్గీకరించవచ్చు వాటిలో మొదటిది నటీనటులను సాంకేతిక నిపుణులను అభిమానులను ఇతరత్ర అవసరార్థులను ఆదుకుంటూ చేసే గుప్తదాన సేవ కుడిచేత్తితో చేసే దానం ఎడమ చేతికి కూడా తెలియకూడదు అన్న సిద్ధాంతాన్ని చిరంజీవి చాలా బలంగా నమ్ముతారు ఇందుకు రెండు బలమైన కారణాలు ఉన్నాయి ఒకటి లబ్ధి పొందిన వారు ఎలాంటి ఆత్మన్యూనతకు గురి కాకూడదు అన్నది ఒక కారణం అయితే అపాత్ర దానాల అపాయం నుంచి తప్పించుకోవటం రెండవ కారణం అందుకే ఇచ్చిన చెయ్యి తీసుకున్న చెయ్యి ఆ విషయాన్ని అక్కడే అప్పుడే మర్చిపోవాలి అన్నది చిరంజీవి అభిప్రాయం అయితే సహాయం పొందిన వారు కృతజ్ఞతాపూర్వకంగా బయట చెప్పుకోవటం వల్ల చిరంజీవి చేస్తున్న వేలాది గుప్తదానాలలో కొన్ని మాత్రమే వెలుగు చూస్తున్నాయి ఇక వరదలు భూకంపాలు కరువు కాటకాలు లాంటి ప్రకృతి వైపరీత్యాలు కరుణ లాంటి విపత్తులు సంభవించినప్పుడు ఆదరించిన ప్రజలను ఆదుకోవాలి అనే మానవతా దృక్పథాన్ని కెరీర్ తొలి రోజుల్లోనే నెరవల్చుకున్నారు చిరంజీవి ఒకసారి ఒంగోలు జిల్లాలో పద్నాలుగు మంది పత్తి రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్న వార్తతో చెలించిపోయిన చిరంజీవి వారి కుటుంబ సభ్యులను మద్రాసు పిలిపించి ఎముడుకి ముగుడు శతదినోత్సవ వేడుకల్లో వారికి సకల మర్యాదలు చేసి ఒక్కో కుటుంబానికి పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేసిన విషయం అప్పట్లో సంచలనం సృష్టించింది అలా వ్యక్తిగతంగా ఇచ్చే విరాళాల బరువును లక్షల నుంచి కోట్లకు పెంచుకుంటూ పోయారు చిరంజీవి అలా వ్యక్తిగతంగా భారీ స్థాయిలో స్పందించడమే కాకుండా ఆయా సందర్భాలలో నిర్వహించే ఫండ్ రైజింగ్ కార్యక్రమాలకు నాయకత్వం వహిస్తుంటారు చిరంజీవి ఇటీవల ఆయన చొరవతో ఊపిరిపోసుకున్న సిసిసి అంటే కరోనా క్రైసిస్ చారిటీ చిత్ర పరిశ్రమలోని వేలాది కార్మికులను ఎలా ఆదుకుందో అందరికీ తెలిసింది ఇక చిరంజీవి సేవా ఉద్యమంలో అతి ప్రధానమైన అంశం బ్లడ్ బ్యాంక్ ఐ బ్యాంక్ అండ్ ఆక్సిజన్ బ్యాంకుల స్థాపన వాటి నిర్వహణ విపత్కర పరిస్థితుల్లో విరాళాలు ఇచ్చేసి చేతులు దులుపుకోవడంతో బాధ్యత తీరింది అన్నట్లు కాకుండా ఒక శాశ్వత సేవా ఉద్యమాన్ని నిర్మించాలన్న చిరంజీవి ఉక్కు సంకల్పానికి నిదర్శనంగా నిలుస్తాయి బ్లడ్ ఐ అండ్ ఆక్సిజన్ బ్యాంకుల ప్రతిష్టాపన నిజానికి అలాంటి వ్యవస్థలను నిరంతరాయంగా నిర్వహించాలంటే చాలామంది విరాళాల మీద ఆధారపడతారు కానీ చిరంజీవి మాత్రం ప్రభుత్వాల నుండి కానీ వ్యక్తుల నుండి కానీ ఎలాంటి ఆర్థిక సహాయాన్ని ఆశించకుండా ట్రస్టుల పేరుట యాచించకుండా కోట్లాది రూపాయల స్వార్థిత దానాన్ని నీలపాయంగా ఖర్చు చేయటం ఆశ్చర్యంగా అనిపిస్తుంది కేవలం ఒక బ్లడ్ బ్యాంక్ నిర్వహణకై నెలకు పదిహేను లక్షల చొప్పున సాలీనా కోటి ఎనభై లక్షల రూపాయలు ఖర్చు చేస్తారు చిరంజీవి రక్త సేకరణలోనూ రక్తాన్ని నిల్వ చేయటంలోనూ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పాటించే ప్రమాణాలు అత్యంత ఆధునికంగా అంతర్జాతీయ స్థాయిలో ఉండటం విశేషం ఇక ఇటీవల ప్రారంభించిన ఆక్సిజన్ బ్యాంకుల నిర్వహణకు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు చిరంజీవి తన అభిమానుల సహకారంతో చిరంజీవి చేపట్టిన ఆక్సిజన్ బ్యాంకుల స్థాపన ఆయన సేవా ఉద్యమంలో ఒక గొప్ప మలుపు ఆక్సిజన్ బ్యాంకులు సామాన్య ప్రజలకే కాకుండా బ్యూరోక్రాట్స్ పోలీస్ డిపార్ట్మెంట్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్సులకు కూడా అందుబాటులోకి తేవడం విశేషం మొత్తం మీద బ్లడ్ అండ్ ఐ ఆక్సిజన్ బ్యాంకుల నిర్వహణ చిరంజీవి స్వచ్ఛందంగా శిరోధార్యం చేసుకున్న ఒక నిరంతర బాధ్యత ఇలా చిరంజీవి చేస్తున్న గుప్త దానాలు ఇస్తున్న భూరి విరాళాలు నిర్వహిస్తున్న బ్లడ్ బ్యాంక్ వంటి సేవలు డబ్బుతో మునిపడినవి అయితే చిరంజీవి సేవల్లో ప్రేమతో మునిపెట్టడం మనకు ముఖ్య కోణం ఉంది అదే అందరిలో స్ఫూర్తి నింపటం నిజానికి చిత్ర పరిశ్రమలో చిరంజీవి నెలకొలిపిన కొన్ని సత్సంప్రదాయాలు అందరిని వాడైన చిరంజీవిని అందరి వాడిని చేశాయి గతంలో శతదినోత్సవాలు విజయోత్సవాలు వంటివి జరిగితే ఆ వేడుకలు పూర్తవగానే ఎవరి షీల్డ్ వాళ్ళు తీసుకుని ఎళ్లకెళ్ళిపోయేవాళ్ళు కానీ చిరంజీవి చొరవతో చిత్ర పరిశ్రమలో అందరినీ కలిగిపోయే పార్టీ కల్చర్ ప్రారంభమైంది వృత్తిపరమైన పోటీలను యుగోలను పక్కన పెట్టి అందరూ ఒకటిగా మమేకమయ్యే సమైక్య సాధనకు వేదికలు సిద్ధం చేసిన క్రెడిట్ చిరంజీవిదే పరిశ్రమలోని నటీనటులు ఎవరైనా విజయం సాధిస్తే చిరంజీవి వారిని అభినందించే తీరు ప్రోత్సహించే విధానం చాలా ఇన్స్పైరింగ్గా అనిపిస్తాయి వృత్తిపరంగానైనా వ్యక్తిగతంగానైనా నిరాశ నిస్పృహలకు గురైన వారిని తన పలకరింపుతో పరామర్శతో స్వాంతన చేకూర్చే చిరంజీవి చుట్టూ కుర్ర హీరోలంతా చేరిపోతారు బాగా డిప్రెషన్గా ఉందిరా ఒక్కసారి అన్నయ్య దగ్గరికి వెళ్ళి రీఛార్జ్ అవ్వాలి అంటూ యంగ్ హీరోలు చిరంజీవిని ఒక రీఫిల్లింగ్ స్టేషన్ లాగా భావించడం ఆయన నుండి లభించే ఆధారాభిమానులకు నిదర్శనం ఇక అభిమానులను ఆయన తీర్చిదిద్దిన విధానం అందరికీ ఆదర్శప్రాయం ఒకప్పుడు అభిమానులంటే బాధ్యత లేకుండా ఆవారాగా తిరిగే కుర్రాళ్ళు అనే అపప్రద ఉండేది అలాంటి తరుణంలో అభిమానులను సేవా ఉద్యమ కార్యకర్తలుగా మనిషి సమాజంలో వారికి ఒక గౌరవాన్ని విలువను ఆపాదించి పెట్టిన ఘనత చిరంజీవికి దక్కుతుంది ఇలా డబ్బుతో ముడిపడిన మూడు రకాల సేవలు ప్రేమతో ముడిపడిన ప్రోత్సాహ సేవతో నాలుగు విధాలుగా సాగుతుంది చిరంజీవి సాగిస్తున్న చతుర్విధ సేవా ఉద్యమం వెండి తెర మీద తాను పోషించిన ఆదర్శ పాత్రల ఔన్నత్య ఔదార్యాలను తన వ్యక్తిత్వంలో నింపుకుంటూ అందుకు వేలు లక్షలు కోట్లు ఖర్చు అయినా లెక్క చేయకుండా ప్రణాళికాబద్ధమైన వ్యూహంతో ఒక నిరంతర సేవా ఉద్యమాన్ని నడిపిస్తున్న చిరంజీవిని ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ టూ అవార్డు భరించడం అభినందనీయం దాతృత్వం వల్ల సంపద తరగదు పదింతలు పెరుగుతుంది అంటారు ఇందులో ఎంత నిగూఢమైన తాత్విక సత్యం ఇముడి ఉందో అర్థం చేసుకుంటే డబ్బున్న ప్రతి వ్యక్తి తనను తాను ఒక దాతృత్వ వీరుడుగా దాన దానకరుడుగా తీర్చిదిద్దుకుంటారు దాతృత్వం అంటే అపాత్ర దానాలు చేయటం కాదు పావలా దానానికి పాతికరెట్ల ప్రచారాన్ని ఆశించటం కాదు దాతృత్వం అంటే పేదవాడి ముఖాన వంద రూపాయల నోటు విసరటం కాదు అవసరాన్ని సమస్యను గమనించి ఒక శాశ్వత సేవా పథకాన్ని నిరంతరాయంగా నిర్విరామంగా నిస్వార్థంగా కొనసాగించటం అది దాతృత్వం అంటే అది సేవా తత్పరత అంటే అది సామాజిక బాధ్యత అంటే ఇలాంటి బాధ్యతాయుతమైన ఆలోచన విధానంతో సేవక సంకేతంగా దాతృత్వానికి చిరునామా ఎదిగిన మెగాస్టార్ చిరంజీవి కీర్తి కిరీటంలో చేరిన మరో కలికి తురాయిగా నిలుస్తుంది ఈ ప్రతిష్టాత్మక అవార్డు ఏ జాతీయ స్థాయి సినీ వేదికల మీద మన దక్షిణాది సినిమాకు ప్రాధాన్యత దక్కటం లేదని చిరంజీవి ఆవేదన వ్యక్తం చేస్తుంటారో అదే జాతీయ వేదికపై ఒక ప్రతిష్టాత్మక అవార్డు చిరంజీవిని వివరించడం మొత్తం దక్షిణాది సినిమాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నారు ఉభయ రాష్ట్రాల తెలుగు ప్రజలు అభిమానులు ఈ సందర్భంగా దేశ ప్రధాని మొదలుకొని సినీ రాజకీయ రంగ ప్రముఖులందరి అభినందనలు అందుకుంటున్న మెగాస్టార్ చిరంజీవికి హృదయపూర్వక శుభాభినందనలు పలుకుతోంది ఈ సుమన్ టీవీ